బానిసపొక్కయ్యే నాను భద్రతావు తల్లి, నువ్వు ఆకాశంలో సగం, మనసులోనే సగం, రాజకీయ అధికారంలో సగానికి సగం. నువ్వు రాజకీయ అధికారం తీసుకోకుంటే ఎన్నాళ్ళు ఇలా బానిస భర్తవు తల్లి. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడబుట్టిన తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు తోడబుట్టిన తల్లి. ఎన్నాళ్ళు కన్నీళ్ళు నీ కన్నుల నిండా నీళ్ళు, ఎన్నాళ్ళు కన్నీళ్ళు నీ కన్నుల నిండా నీళ్ళు. బతుకును మార్చే శక్తివి అమరవీరుల శక్తివి, బతుకులు మార్చే శక్తివి అమరవీరుల శక్తివి. నువ్వు సింగులు జక్కితే నువ్వు సింగులు జక్కితే చాలు సింహం పరుగులు తీసు. బతుకులు వద్దురా బానిసలారా లేండిరా, ఈ బాంజన బతుకులు వద్దురా బానిసలారా లేండిరా, ఈ బాంజన బతుకులు వద్దురా. ఓ నవతరమా యువతరమా, యవనం ప్రకృతి ప్రసాదించిన వరం, బతికే ఒక పోరాటం నిచ్చెన మెచ్చగన. నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా, నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా. తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా, తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా. నిరాశ నిస్పృహ నిరుద్యోగము నిరుద్యోగముతో నిలబడి కలబడి పోరాడే సైన్యమా, బానిసలారా లేండిరా, ఈ బాంజన బతుకులు వద్దురా, బానిసలారా లేండిరా, ఈ బాంజన బతుకులు వద్దురా. నవతరమా యువతరమా వందనం, నవతరమా వందనం, నవతరమా వందనం, ఆ నవతరమా వందనం. బిడ్డలార నీకు వందనం, ఆ కొడుకులార నీకు వందనం, ఆ బిడ్డలార నీకు వందనం, ఆ కొడుకులార నీకు వందనం. రాజకీయ అధికారం అన్యాయానికి అగ్గి పెట్టే పుల్ల లాంటిది. ఆ కుర్చీ ఎటువంటిది? రాజకీయ అధికారం అన్యాయానికి అగ్గి పెట్టే పుల్ల లాంటిది. ఎక్కే సింహాసనం తల్లి, ఎక్కే సింహాసనం మొక్కుతే రాదు, మొక్కుతే రాదు, కొట్టరా కొట్లాడాల, ఇక పిలిచి ఘాటు తీసుకోవాలని ఇస్తాడా? రాజకీయ అధికారం అది నిప్పు లాంటిది. అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని అలా అంచివేసిన వాడిని అంటిస్తుంది. రాజకీయ బానిసలారా ఈ రాజు బతుకులు వద్దురా, రాజకీయ బానిసలారా ఈ రాజు బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా ఓటుకు బలి పెట్టొద్దురా, ఒకే మనిషి ఒక ఓటురా ఓటుకు బలి పెట్టొద్దురా. వెలగట్టలేనిది ఓటురా అది బాబా సాహెబ్ బాటరా, బానిసలారా లేండిరా ఈ బాంజన బతుకులు వద్దురా, బానిసలారా లేండిరా ఈ బాంజన బతుకులు వద్దురా. నిన్న కొట్లాడింది ఇదే పుస్తకం పట్టుకోండి, గుండెలో పెట్టుకోనా. నువ్వు నన్ను పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, నా కాలు దొక్కొద్దు, నా వెంబడి నడవద్దు. నన్ను ఎందుకు అరెస్ట్ చేసినావు ఆ కాగితం, నేనే స్వయంగా నడుస్తాను చెప్పింది ఈ విషయం. నేను అసెంబ్లీకి రాలేదు, నేను అసెంబ్లీకి రాలేదు, లేకపోతే నీ ఫామ్ హౌస్కు రాలేదు, నువ్వు అనే ప్రజాభవన్కి రాలేదు, నా ఇంట్లో నేను నడుస్తున్నారా అని చెప్పింది ఇదే పుస్తకం పట్టుకో. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం ఇది ఒక పుస్తకం కాదు. మిత్రులారా రేపటి నుండి మెడకు కట్టుకొని నడవండి. భారత రాజ్యాంగం ఇది ఒక పుస్తకం కాదు, ఇది 7 తరాల జ్ఞానాల జ్ఞాన సిద్ధాంతం. ఇంటికాడ చెల్లెను తమ్ముడు కొట్టినా
పోలీసోడు వచ్చి తమ్ముని పట్టుకొని పోతాడు బిడ్డ. ఈ పుస్తకం చెప్తుంది కొట్టండి. దీస్ ఆర్ ద రైట్స్. నీవు మాట్లాడాలన్నా, సభ పెట్టుకోవాలన్నా, రోడ్డు మీద నడవాలన్నా, తిరగాలన్నా ఈ పుస్తకం ఇచ్చింది. భారత రాజ్యాంగం 7 తరాల త్యాగాల జ్ఞానాల జ్ఞాన సిద్ధాంతం, అది మానవ జాతి విముక్తి గీతం. భారత భారతమాత భాగ్యం, ఇది అభాగ్యుల భాగ్యం. 7 తరాల త్యాగం, ఇది జ్ఞాన యుద్ధముల గ్రంథం. వేదం శాస్త్రం బోలోరే జైవి జై 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 అని చెప్తూ ఈ భారత రాజ్యాంగాన్ని డెఫ్యూజ్ చేసే దశ వచ్చింది. నిన్న సీన్ చూస్తే అది అనిపించింది. మామూలు స్త్రీయో లేదా మామూలులో బిడ్డనో కదా, ఆమె మామూలు మనిషి అయిపోయింది. ఇంకా ఈ దేశంలో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ఉంటుందని చెప్తూ మీరంతా రాజకీయ శక్తిగా మారాలని చెప్తూ నేను నా పాటగా మీరేదో ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు నా గోసి గొంగడి గజ్జలు కట్టుకొని నీతో కొంత దూరం నడుస్తా అని చెప్తూ మీ అందరికీ వందనాలు చెప్తా. ముఖ్యంగా వచ్చిన మిత్రులారా, నా బిడ్డలారా, యువకులారా, మీరు విద్యార్థులారా, మీరు గ్రామాలకు వెళ్ళండి, రాజకీయ శక్తిగా మారండి, మీరు బిడ్డకు అండదండగా ఉండండి, తప్పకుండా మీరే గెలుస్తారు. నా భావన తప్పకుండా మనమే గెలుస్తాం, తప్పకుండా విద్యార్థులే గెలుస్తారు. అది తప్పకుండా నేను చెప్తున్నాను. ఒకవేళ ఎట్టి పరిస్థితులలో కూడా మీరు వెనుకంజ వేయొద్దని చెప్తూ విద్యార్థి దశలో నుండి పాల్గొన్న నేను మీకు పాడడానికి వచ్చాను. అందుగురించి షర్మిలకు కూడా ఎప్పుడైనా కానీ నువ్వు ప్రజలకు ఈ మధ్య వెళ్ళేటప్పుడు కానీ లేదా నువ్వు ఏ ప్రాంతంలో నుంచి ఆ అసెంబ్లీకో పార్లమెంటుకో యుద్ధానికి మొదలుపెట్టినప్పుడు నీతో కొంత దూరం నడుస్తానని చెప్పి నేను ముగిస్తున్నాను. కుదరగట్టే తప్ప